గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే మరి మనందరికీ పండగ లాంటిది అని చెప్పవచ్చు అండి అవార్డు ఫంక్షన్ విజయవాడలో. మరి విశాఖపట్నం నుంచి విజయవాడ చాలా అవార్డు ఫంక్షన్కి వెళ్ళాను, బట్ ఈ అవార్డు ఫంక్షన్ అనేది నాకు చాలా స్పెషల్. ఎందుకు అంటే కనుక ఈరోజు మరి ఇంతకుముందు స్విఫ్ట్ కార్లో వెళ్ళేవాడిని, ఈరోజు బిఎండబ్ల్యూ కార్లో అనేది వెళ్ళడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. జర్నీ కూడా అసలు అలసిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అంతా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఒక లగ్జరీ కారు డ్రైవ్ చేయడం అంటే నిజంగా సామాన్యుడు లగ్జరీ కారు డ్రైవ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అండి. నిజంగా వెస్టేజ్ అనేది నా లైఫ్లో లేకపోయి ఉంటే అసలు నా జీవితం ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. అంత గొప్ప లైఫ్ అనేది వెస్టేజ్ నాకు ఇచ్చింది. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి ఎలాంటి గొప్ప అవకాశాన్ని నా జీవితంలోకి పంపించడం అనేది. అండ్ సెకండ్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మరి వెస్టేజ్ కంపెనీకి, ఎందుకంటే ఒక సామాన్యుడు కూడా ఉన్నతంగా బ్రతికించడానికి, సామాన్యుడు కూడా కలకన్న ప్రతి ఒక్కడు కూడా కళలు నెరవేర్చుకోవడానికి, భూమి మీద కళల ప్రపంచం అంటారు కదా, కళల ప్రపంచాన్ని నిజం ప్రపంచం చేసుకోవడానికి మరి ఈరోజు భగవంతుడు ఇచ్చినటువంటి వరం అని చెప్పొచ్చు అండి వెస్టేజ్ అనేటువంటి ఒక గొప్ప అవకాశం. మరి ఎలాంటి అవకాశం నా జీవితంలోకి రావడం వల్ల ఈరోజు లగ్జరీ కార్లో ప్రయాణం చేస్తూ మరి విశాఖపట్నం నుంచి జస్ట్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ 8:55 అవుతుంది రీచ్ అయిపోవడం జరిగిందండి. లగ్జరీగా మరి ప్రయాణం చేసుకుంటూ ఈరోజు ఒక వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెస్టేజ్, అలాగే ఈ స్థాయిలో నన్ను నిలబెట్టడానికి ఇద్దరు కారణం. ఒకరు నన్ను జాయిన్ చేసిన వ్యక్తులు అయితే, రెండోది ఈరోజు నాకు లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తులు. ఇద్దరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని నేనైతే చెప్తున్నానండి. ఇలాంటి అవకాశం మీ అందరికీ కూడా ఉంటుంది. ఎవరికైతే కళలు ఉన్నాయో, ఎవరైతే నిజంగా లైఫ్లో నేను ఉన్నతంగా లైఫ్ లీడ్ చేయాలి, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, నిజంగా ఒక మనిషి జీవితంలో ఏం కావాలనుకున్నాడో అన్నీ ఇవ్వడానికి వెస్టేజ్ ఉంది. దీన్ని మీరు సీరియస్గా తీసుకోవడానికి స్టాండ్ బై అయ్యి మీరు ఒక 1 ఇయర్ కనుక లేదా ఒక 2 ఇయర్స్ కనుక వెస్టేజ్లో నిలకడగా ఉండడానికి సిద్ధపడితే ఈ విజయం మీరు కూడా సొంతం చేసుకోవచ్చు. మరి అలాంటి విజయం మీకు కూడా రావాలి అంటే కనుక వెస్టేజ్ని సీరియస్గా అర్థం చేసుకొని ఒక 1 ఇయర్ పాటు 2 ఇయర్ పాటు సిస్టమ్ని మీరు ఫాలో చేసుకుంటూ సీనియర్స్ ఎవరైతే రైట్ అప్లైన్ ఉన్నాడో, మెంటర్ ఉన్నారో, ఆయన్ని మీరు ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటి విజయాలు అనేవి చేకూరుతాయని నేనైతే భావిస్తున్నాను. ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ మీ జీవితంలో తీసుకొని యూస్ చేసుకొని ఈ అవకాశాన్ని మీరు కూడా మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ గొప్ప అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన మధ్యన కొంతమంది లీడర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో జస్ట్ హాయ్ చెప్పించే ప్రయత్నం చేద్దాం. మన మధ్యన చూడండి అనకాపల్లి శ్రీనివాసరావు గారు ఫాస్ట్గా స్టార్ డైరెక్టర్ రీసెంట్గా వచ్చారు, లేటెస్ట్గా వచ్చి మరి చాలా ఫాస్ట్గా స్టార్ అయినటువంటి వ్యక్తి. నెక్స్ట్ మంత్ ఆయన కూడా కారు దిగిపోతున్నారు. అలాగే మన మధ్యన లేడీ లెజెండరీ పర్సన్ అప్కమింగ్ క్రౌన్ డైరెక్టర్ మన లక్ష్మీ గారు ఉన్నారు. ఇలాగ అందరితో కలిపి ఒక ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేస్తూ మరి లైఫ్లో సక్సెస్ అవుతూ మనం జీవితంలో ముందుకెళ్ళడానికి గొప్ప అవకాశం అని చెప్పొచ్చండి. వెస్టేజ్ లాంటి అవకాశం మీరు కూడా తీసుకొని మీరు కూడా ఇలాగ ఎంజాయ్ చేస్తూ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్ అండి.